ప్రభువు నామమున మీ అందరికీ శుభములు. నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అనే గొప్ప సాక్ష్యమిచ్చిన సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అని ప్రభువు నుండి ప్రశంసలు అందుకున్నాడు. అయితే ప్రభువు పొందబోయే శ్రమలను సిలువను గూర్చి యేసు ప్రభువు చెప్పగా విని, ప్రభువా అది నీకు దూరమగునుగాక అని సిలువకు అభ్యంతరపడినాడు పేతురు. మన జీవితాన్ని ముగ్గురు జీవించగలరు. మనము మన జీవితాన్ని జీవిస్తాము, మరొకరు వచ్చి మన జీవితాన్ని జీవించలేరు. మన ఉద్యోగములో మరొకరు జీవించగలరు. మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకున్నట్లయితే మన జీవితాన్ని యేసు ప్రభువు జీవిస్తాడు. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2:20. ఒకవేళ క్రీస్తుకు మన జీవితాలు సమర్పించుకోకపోతే సాతానుడు మనలో జీవిస్తాడు. ఈ భూమి మీద యేసు ప్రభువు పరిచర్య ప్రారంభంలో ఆయన సాతానుతో శోధింపబడినప్పుడు శోధనలను సాతానును జయించాడు. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాడు. లూకాసువార్త 4:13. యేసును శోధించి అపజయం పాలైన తరువాత కొంతకాలము మరి ఒక తరుణం కొరకు వేచి ఉన్న సాతానుకు అవకాశం వచ్చింది. ఇక్కడ సీమోను పేతురులో సాతానుడు జీవించటం ప్రారంభించాడు. అక్కడ శోధించడానికి కారణం మానవ రక్షణార్థమైన సిలువ నుండి యేసు ప్రభువును తప్పించుటకే. ఇక్కడ కూడా సిలువ కార్యము నుండి యేసును తప్పించడానికి సీమోనులో ప్రవేశించిన సాతాను ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. అయితే సాతానా నా వెనుకకు పొమ్మని ప్రభువు సాతానును గద్దించాడు. మన జీవితంలో మనం భక్తిగా ఉన్నప్పుడు సాతానుడు మనలను శోధిస్తూ ఉంటాడు. సాతానుణ్ణి జయించుటకు మనలో సాతానుడు ప్రవేశించకుండా ఉండుటకు సంపూర్ణముగా ప్రభువును మాత్రమే మన హృదయంలో పదిలం చేసుకోవాలి. ప్రియమైన విశ్వాసులారా, యేసును మాత్రమే నీలో జీవింపనీయం. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం, సాతానా నా వెనుకకు పొమ్ము, మత్తయి సువార్త 16:23. ప్రార్థన. మహోన్నతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తూ విడవక అనుక్షణం కృప చెబుతున్న దయగల ప్రభువ, మీ బిడ్డలమైన మమ్మలను అందరిని నీ చల్లని రెక్కల క్రింద కాపాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి స్వస్థత అనుగ్రహించండి. కరోనా వైరస్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణ పరిస్థితుల్లో హాస్పిటల్స్లో ఉంటూ చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయొచ్చు. వారిని మీ యొక్క దయగ్రహస్యంతో ముట్టి మీ రక్త ప్రోక్షణ వారిపై నుంచి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయుచున్నాం. వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించు. జన్మదినాలు జరుపుకుంటున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలముగా కాపాడి నూతన సంవత్సరంలో ప్రవేశింప చేసినందుకు వందనాలు. ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించు. చదువుకుంటున్న వారికి జ్ఞానం ప్రసాదించు. ఉద్యోగం చేయుచున్న వారికి జయం అనుగ్రహింపు. ఉద్యోగ ప్రయత్నాలలో పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదింపు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలువబెట్టి మంచి పరిపాలన చేయులాగిన మీ జ్ఞానము వారికి ప్రసాదింపు. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ ఈ దినమంతా సంరక్షింపు. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ అందరికీ తోడై ఉండును.